మరణం మరణం ఇది ఏదో బాహుబలి సినిమాలో యుద్ధం సమయంలో పలికే పదాలు కాదు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న వార్తో ప్రపంచం మొత్తం అంటున్నమాట. ఉక్రెయిన్ లొంగిపోకపోవడం, రష్యా తగ్గకపోవడంతో యుద్ధం భీకరంగా మారింది. ఎంతగా అంటే న్యూక్లియర్ బాంబుల ప్రయోగం వరకు వెళ్ళింది. చిన్న దేశం ఉక్రెయిన్ను కాపాడాలని ప్రపంచం మొత్తం పాకులాడుతుంటే తగ్గేదే లే అంటూ ఆ దేశ అధ్యక్షుడు ప్రజలకు కూడా ఆయుధాలు ఇచ్చి రష్యా సైన్యంపై విసుగొల్పారు. చిన్న దేశానికి అంత ఉంటే నాకు ఎంత ఉండాలి అంటూ రష్యా ఇంకొంచెం ముందుకు వెళ్ళి మొత్తం దేశంపై దండెత్తుంది. రెచ్చగొట్టిన అమెరికా ఉక్రెయిన్కు ఎటువంటి సహాయం చేయకపోవడంతో ఆ దేశం ఒంటరి పోరాటం చేస్తోంది. అయితే తాజాగా పుతిన్ తీసుకునే నిర్ణయాలు మాత్రం ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. న్యూక్లియర్ బాంబు ప్రయోగానికి పుతిన్ నిర్ణయం తీసుకోవడమే అందరినీ ఆందోళన పడేసింది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్పై న్యూక్లియర్ బాంబు ప్రయోగం చేస్తే మాత్రం మరో జపాన్ కానుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నాగసాకి ప్రాంతాలపై న్యూక్లియర్ బాంబు దాడులు చేసింది. అప్పుడు ఆ ప్రాంతాలు మొత్తం నీలమట్టమయ్యాయి. ఇప్పుడు రష్యా కూడా ఉక్రెయిన్పై ఇలాంటి దాడులకు దిగేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్పై అణుబాంబు దాడులతో దాడికి దిగితే మాత్రం ఆ దేశంలోని ప్రధాన నగరాలు నీలమట్టం కాక తప్పదు. అయితే ఒకప్పుడు ఉక్రెయిన్ దగ్గర కూడా అణుబాంబులు ఉండేవి, కానీ అప్పటి ఒప్పందంలో భాగంగా వాటిని నిర్వీర్యం చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. అయినా కూడా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ధైర్యాన్ని అన్ని దేశాలు ప్రశంసిస్తున్నా జనం కోసమైనా రాజుకి వస్తే ఆ దేశానికి మంచిదనే భావన అందరిలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే అమెరికాను నమ్ముకొని యుద్ధంలోకి దిగిన ఉక్రెయిన్ ఒంటరి పోరాటం ఎక్కువ కాలం చేయలేదనేది అందరికీ తెలిసిన సత్యం. భారీ ప్రాణ నష్టం జరగకముందే ఉక్రెయిన్ ఆత్మరక్షణలో పడితే మంచిదనేది అందరూ ఇచ్చే సలహా. దానికి కూడా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మొరాయిస్తే జరగరాని అనర్థం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలించేవాడు ప్రజల కోసం ఎంతకైనా దిగజారినా తప్పులేదు. ఇలాంటి సందర్భాల్లో పౌరుషాలకు పోతే పాలించడానికి ప్రజలు కూడా లేని దేశంలో ఉక్రెయిన్ మారే పరిస్థితి నెలకొంటుంది. శవాల దిబ్బగా మారకముందే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సేనల దాడుల తర్వాత ఉక్రెయిన్లోని కీవ్ కర్క్యూలపై బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే ప్రధాన నగరాల్లోకి ప్రవేశించిన రష్యా బలగాలు భవనాలపై కూడా దాడులు చేస్తున్నాయి. రష్యా యుద్ధ ట్యాంకులు, ఆర్మర్డ్ వాహనాల దండు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు నెమ్మదిగా కదులుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 64 కిలోమీటర్ల పొడవున ఉన్న రష్యన్ యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాల లైన్ శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడింది. రష్యన్ యుద్ధ ట్యాంకుల కాన్వాయ్ కీవ్ నగరానికి 25 కిలోమీటర్ల సమీపానికి చేరినట్టు ఆ చిత్రాల ద్వారా తెలుస్తోంది. కీవ్, ఖర్కీవ్, మరియుపోల్, సుమి, ఖెర్సన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖర్క్యూపై రష్యన్ విమానాలు జరిపిన దాడుల్లో నివాస భవనాలతో పాటు పరిపాలనా భవనాలు కూడా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆ నగరంలోని ప్రధాన కూడలి సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్పై క్షిపణులతో దాడి చేయడంతో అక్కడి ప్రాంతీయ పరిపాలన భవనం తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి తరుణంలో అణుయుద్ధం జరిగితే మాత్రం ఉక్రెయిన్ అనే దేశం ఒకటి ఉండేదని చరిత్రలో రాసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.